వెళ్ళిపోవడం, ఇంకా అనిపించకపోవడం ఇవాళ. అసమర్థత, తెలివి తక్కువతనం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగకరం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధోరణి. నీకు లాస్ట్ ట్రిప్ చూస్తే చంద్రబాబు గారు ఓటం పాలయ్యాక తొలి సెషన్కి ఆయన వచ్చారు. అవును, 23 ఎమ్మెల్యేలు కలిసి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడారు, స్పీకర్ ఎన్నికకి సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు వెటకారాలు చేశారు. చేసినప్పుడు ఆయన, మేము ఇవి చాలా చూసాము, మా గొంతు ఎక్కడికి పోదు, మేము మాట్లాడడం మానేము, మాట్లాడుతూ ఉంటాం, ప్రజలు మోసపోయారు అనుకుంటున్నాం, మేము మళ్ళీ ప్రజా విశ్వాసాన్ని పొందుతాం, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతాం, ప్రతిపక్ష పాత్ర మాకు ఇచ్చారని మర్యాదగా చెప్పారు. జగన్ కూడా డైరెక్ట్గా బాబుని టార్గెట్ చేశారు, ఇప్పుడు ఆ బయట కూడా బాగా వైరల్ అవుతుంది. కాబట్టి ఆ రోజున రాజకీయం ఆయన ఫేస్ చేశాడు. ప్రతిపక్ష నాయకుడు ఈయన, ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యాడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పూర్తి విఫలం. గతంలోనూ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మ్యాక్సిమం ఉద్యమాలు చేసింది ఏంది, నెలకొక దీక్ష అని చేశాడు. అప్పుడు 48 దీక్ష అనేవాడు, సాయంత్రం పూట కూర్చునేవాడు, మధ్యాహ్నం భోజనం తర్వాత 2 భోజనానికి ముందు వెళ్ళిపోయేవాడు. అదే 48 దీక్ష అయ్యింది. ఆయన పెద్దగా చేసింది ఏం లేదు.